దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 21. ఈరోజు వాక్య భాగము, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. రోమ 8:9. పరిశుద్ధాత్మ ఈడంతల బహిరంగ కార్యమును మన జీవితములో జరిగించును. నివసించుచున్న ఆత్మ. రోమ 8:9. ఒక ఖాళీ కట్టడము నీకు సుఖమును కలిగించదు. దానిలో నివసింపక మునుపు అవసరమైన సామాగ్రి, వంటపాత్రలు మొదలగునవి సమకూర్చవలెను. అదేవిధంగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు మనలో నివసించుటకు మనము యోగ్యమైన వారముగా ఉన్నట్లు చేయును. పరలోకపు రాసు మన హృదయముల్లో నివసించుటకు మన హృదయములను శరీరములను యోగ్యమైన వారముగా ఉండునట్లు చేయుటయే పరిశుద్ధాత్ముని పని. అనగా పరిశుద్ధాత్ముడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సుగుణములను మనలోనికి తెచ్చును. యేసు ప్రభు యొక్క సౌందర్యము మనలో కనిపించును. నీవు పరిశుద్ధాత్మునికి లోపరుచుకున్నచ్చో నీలోని మంచి కార్యములను ప్రభువు పోలికలను అనేకులు చూడగలుగుదురు. క్రైస్తలాడ్.